ఏదో రకంగా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి. తీసుకురావాలంటే నెగిటివ్ ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. అదే వ్యూహం మొదలుపెట్టారు డే వన్ నుంచి కూడా. 2019 ఎన్నికల గెలుపు తర్వాత ఎప్పుడైతే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో తెలుగుదేశం పార్టీని ప్రజలు, అప్పటి నుంచి చంద్రబాబు గారు డే వన్ నుంచి మొదలుపెట్టింది నెగిటివ్ ప్రచారం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏవైతే హామీలు ఉన్నాయో అవో పక్కన అమలు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ లోపలనే అందులో లోపాలు, ఇసుక కొరత, అందులో బొక్కలు ఎతకడం, దాన్ని పెద్దగా చూపించడం, ఒక పక్కన అవి సక్సెస్ అయిపోతూ ఉన్నాయి, అవి రెక్టిఫై అవుతూ ఉన్నాయి. కానీ ఈ లోపల ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడ్డారు. మొత్తం మీద గ్యాప్ ఇవ్వకుండా, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టే టైం కూడా ఇవ్వకుండానే వ్యతిరేకత తీసుకొచ్చేయాలి, ప్రజల నుంచి నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేసేయాలనే ఒక దూర ఆలోచన ఏదైతేనే ఆ నేపథ్యంలో స్టార్ట్ చేసేసారు. 8 నెలల నుంచి ఇప్పటి వరకు అదే పని చేస్తూ పోతున్నారు. మొదట ఇసుక పేరుతో పోరాటాలు, తర్వాత రీటెండరింగ్పై వాళ్ళు బేదరుపులు, అలాగే పీపీఎల్పై లొల్లి, ఇంగ్లీష్ మీడియంపై రచ్చ, సచివాలయ ఉద్యోగాలపై కుట్ర, ఇక రైతు భరోసా, అమ్మఒడిపై విష ప్రచారం, ఇలా ఒకటని కాదు ప్రతి దాంట్లో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. ప్రతి దాంట్లో రాద్ధాంతమే అభివృద్ధి కోసం అని తీసుకొచ్చిన ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో 13 జిల్లాలకు సంబంధించి, దాని మీద కూడా ఎంత రచ్చ చేశారో చూసాం. చివరికి మండలి రద్దు చేసే నిర్ణయం తీసుకునే వరకు అది కూడా అధికార పార్టీకి చిరాకు వచ్చి, ఇంకా ఈ మండలి ఉంటే కనుక ప్రతిసారి ఏదో విషయంలో అడ్డుకుంటారని చెప్పి ఆ మండలి రద్దు చేసే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేలా చేసింది. తెలుగుదేశం పార్టీ అండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే అదే టైంలో ఈ రియల్ ఎస్టేట్ భూములు బినామీల పేర్లతో కొనుగోలు చేసి అమరావతిలో వాళ్ళ భూములు కాపాడడం కోసం, ఆ బినామీలను కాపాడుకోవడం కోసం ఆ రియల్ ఎస్టేటర్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ దందా చేసిన వాళ్ళు, వాళ్ళని కాపాడడం కోసం నానా రచ్చ, దాన్ని రైతులను పావుగా వాడుకొని అందులో నిజమైన రైతులు ఉన్నారు, నిజంగా భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే టైంలో ఎక్కువ 4070 ఎకరాలు అక్కడ బినామీల పేరుతో కొనుగోళ్ళు, మెయిన్ వాళ్ళకి అండగా నిలబడడం కోసం వీళ్ళు బయటకు వచ్చారు అనేది, తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది అనేది వైసీపీ శ్రేణులు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. అయితే అదే టైంలో జోలు పట్టుకొని హడావుడి చేయడం, అమరావతి పరిరక్షణ సంస్థ అని చెప్పి, అలాగే 3 ప్రాంతాల మీద ఒక పక్కన అన్ని ప్రాంతాలు అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటే, ఆ 3 ప్రాంతాల మీద ఒక నెగిటివ్, జగన్పై నెగిటివ్ ప్రచారం చేయడం, టీడీపీ వర్గాల నేత కొంతమంది విష ప్రచారం మొదలుపెట్టడం, ప్రధానంగా రాయలసీమలో హైకోర్టు వచ్చినా సరే అక్కడ వారికి పెద్దగా ఉపయోగం లేదని, విశాఖపట్నం దూరం అయిపోద్దని చెప్పడం, అదే టైంలో కర్నూలులోనే రాజధాని పెట్టాలని చెప్పి కొంతమంది బయటికి రావడం, మొత్తం మీద అలాగే కోస్తా జిల్లాలో అమరావతిలోనే రాజధాని ఉండాలని కొంతమంది, మొత్తం మీద 3 రాజధానులని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తే 3 రాజధానుల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పి తీవ్రమైన కసరత్తు, తీవ్రమైన కుట్రలు, ప్లాన్లు అయితే తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. చివరకు ఉత్తరాంధ్ర వచ్చేసరికి మాత్రం ప్లాన్, కొత్త ప్లాన్ ఏంటి అంటే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని ఎప్పుడైతే చంద్రబాబు గారు అనుకున్నారో అక్కడ మాత్రం బిడిస్ కొట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అక్కడ ఒక తీర్మానం చేసి, మేము స్వాగతిస్తున్నాం విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడాన్ని అని చెప్పి ప్రకటించడం. అయితే అదే టైంలో వీళ్ళ చేసిన ఆరోపణలు కూడా తక్కువేం లేవు కదా, వైసీపీ నేతలు ముందే భూములు కొనేసుకున్నారని చెప్పి ఒక ప్రచారం. వాస్తవానికి అది నిరాధారమైన ఆరోపణలను కూడా నిరూపితం అయిపోయింది. మొత్తం మీద 3 ప్రాంతాల్లో వివిధ రకాలుగా మాట్లాడిస్తూ జగన్ మీద నెగిటివ్ ప్రచారం చేయడంలో ముందుకు వెళ్తున్నారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు, తాత్కాలిక సక్సెస్గానే మిగులుతుంది తప్ప శాశ్వత సక్సెస్గా, శాశ్వత విజయంగా తమ ఖాతాలో వేసుకోలేకపోతున్నారు అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న వాదన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.